తెలంగాణలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు సంబంధించినటువంటి విషయంలో న్యాయం జరగాలనేటువంటి డిమాండ్తో ఇంటర్ బోర్డు ముట్టడికి ప్రయత్నించారు ఏబీవీపీ నేతలు. ఇక ఇంటర్ కళాశాల బంద్కు పిలుపునిచ్చారు. ఏబీవీపీ పిలిపించినటువంటి నేపథ్యంలో ఏదైతే ఫెయిల్ అయినటువంటి విద్యార్థులందరినీ కూడా పాస్ చేయాలంటూ ఏబీవీపీ నేతలు డిమాండ్ చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కొనసాగుతూ ఉంది. ఏబీవీపీ ఆందోళనకు సంబంధించినటువంటి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రణీత మరిన్ని వివరాలు అందిస్తారు. ప్రణీత, బోర్డు వద్ద ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇంటర్మీడియట్లో ఫెయిల్ అయినటువంటి విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ వరుసగా నాలుగో రోజు విద్యార్థి సంఘాల ఆందోళన కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం ఇంటర్మీడియట్ బోర్డు బయట మనం చూస్తున్నాము. ఏబీవీపీ నాయకులు ఇక్కడికి వచ్చి పెద్ద ఎత్తున వాళ్ళు నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము. ఏబీవీపీకి సంబంధించినటువంటి నాయకులు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకొని వాళ్ళు పూర్తిగా ఈ నిరసన కార్యక్రమాన్ని వ్యక్తం చేసినటువంటి దృశ్యాలు మనం చూడవచ్చు. ఏబీవీపీ స్టూడెంట్స్తో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ఫలితాల గందరగోళంపై లక్షల మంది విద్యార్థులు మానసిక క్షోభకు గురవుతున్నారు. అనేక మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి పరిస్థితుల్లో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర బంద్ పిలుపునేయడం జరిగింది. ఈ రాష్ట్ర బంద్కు స్పందించినటువంటి రాష్ట్రంలోని అన్ని కళాశాల యాజమాన్యాలు విద్యార్థులు బంద్కు స్వచ్ఛందంగా ఈ యొక్క ముందుకు రావడం జరిగింది. ఈ యొక్క ఫలితాలు విడుదలై విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నప్పటికీ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, విద్యాశాఖ మంత్రి కావచ్చు, బోర్డు సెక్రటరీ కావచ్చు స్పందించకపోవడాన్ని విద్యార్థి పరిషత్ తీవ్రంగా ఖండిస్తుంది. వెంటనే విద్యార్థులకు న్యాయం చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన విడుదల చేయాలని ఈ యొక్క విద్యాశాఖ మంత్రి, అదేవిధంగా బోర్డు సెక్రటరీని తొలగించాలని చెప్పి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా విద్యార్థులు ఎవరు ఆందోళనకు గురై ఆత్మహత్యలకు పాల్పడొద్దని విద్యార్థి పరిషత్ విద్యార్థులు లోకం వెంట ఉండి పోరాడుతున్నారని, ఈ యొక్క ఆత్మహత్య చేసుకున్నటువంటి కుటుంబాలకు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేయాలని విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తుంది. వెంటనే ఈ యొక్క ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి విద్యను ప్రక్షాళన చేయాలని చెప్పి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తాం. ప్రస్తుతం వీళ్ళు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి విద్యార్థి విభాగం నాయకులు. నాలుగైదు సంవత్సరాల నుంచి నడుస్తున్న సంఘటన ఇది. ఇప్పటికీ కూడా యాక్షన్ తీసుకోకుండా గవర్నమెంట్ మా విద్యార్థులతో మా ప్రాణాలతో ఆటలు ఆడుకుంటుంటే ఎన్ని సంవత్సరాలు అని చెప్పేసి మేము భరించాలి. ఇంకా మా షర్మిలమ్మ తరఫున మేము స్టూడెంట్ యూత్ అందరం కలిసి మద్దతుదారులు మేము వచ్చాము ఈరోజు. మరియు మొత్తం ఏబీవీపీకి సంబంధించినటువంటి విద్యార్థి సంఘంతో పాటు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి విద్యార్థి సంఘం నాయకులందరూ కూడా ఇక్కడ మొత్తం ఇంటర్మీడియట్ బోర్డు వద్దకు చేరుకొని నిరసన వ్యక్తం చేసినటువంటి దృశ్యాలు మనం చూడవచ్చు. ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయం బయట ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇది. చాలామంది కాలేజ్ స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చారు. వీరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇంటర్మీడియట్ విద్యార్థులకు జరుగుతున్నటువంటి ఈ యొక్క అవకతవక సాంకేతిక లోపాల కారణంగా జరిగినటువంటి అవకతవకలపై సీఎం కేసీఆర్ వెంటనే స్పందించి ఇంటర్మీడియట్ విద్యార్థులకు న్యాయం చేయాల్సిందిగా ఏబీవీపీ డిమాండ్ చేస్తూ ఉంది. అదేవిధంగా ఈ యొక్క సెక్రటరీ, తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో వారిని వెంటనే తొలగించాలని చెప్పేసి ఏబీవీపీ డిమాండ్ చేస్తూ ఉంది. అదేవిధంగా ఆత్మహత్యలు చేసుకున్నటువంటి విద్యార్థులు ఎవరు కూడా ఆత్మహత్యలకు పాల్పడవద్దు, మీకు అండగా ఏబీవీపీ ఉంటుంది, మీకు న్యాయం చేసేంత వరకు ఏబీవీపీ పోరాటం చేస్తుందని చెప్పేసి మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గవర్నమెంట్ ఇప్పటి వరకు స్పందించిందేమో. ఈరోజు లక్షల మంది విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి మాకు న్యాయం చేయాలని ఒకవైపు, అదేవిధంగా అన్యాయం జరిగినటువంటి విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్న కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ నుంచి బయటికి రాకపోవడం సిగ్గుచేటు. అదేవిధంగా ఇంటర్మీడియట్ బోర్డు కూడా ఇంతవరకు స్పందించకపోవడం దురదృష్టకరం. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేయడానికి కుట్రలు చేస్తా ఉన్నది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో
ఇంటర్మీడియట్ ఫలితాలు వస్తున్నాయి అంటేనే విద్యార్థులు గగ్గోలు పెట్టేటటువంటి పరిస్థితి దాపరించినది. ఈ యొక్క ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. ఈ విద్యార్థులకు న్యాయం జరిగేంత వరకు మేము ఉద్యమిస్తాం. ముఖ్యంగా విద్యార్థులకు అందరికీ కూడా మేము తెలియజేస్తాం, విద్యార్థి పరిషత్ మీ అందు ఉండి మీకోసం కొట్లాడుతుంది, మీకు న్యాయం జరిగేంత వరకు ఉద్యమిస్తాం. కాబట్టి ఎవరు కూడా ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దు, ధైర్యంగా ఉండాలి. కాబట్టి ఎవరు కూడా ఆత్మహత్య చేసుకోవద్దని ఈ సందర్భంగా విద్యార్థులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కొంతమంది మహిళా స్టూడెంట్స్ ఉన్నారు, వీరితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఏంటి ప్రధాన డిమాండ్ ఏంటి మీరు చేస్తుంది? ఏంటంటే అందరినీ పాస్ చేయాలండి, అదే మా డిమాండ్. ఎగ్జామ్స్ పెట్టిరండి. ఏంటి ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్స్ పెడితే వాళ్ళకి ఏమొస్తాయి, ఏం రాస్తారు? ఎవరైనా అంతే అండి, అర్థం చేసుకోవాలి అందరినీ. వాళ్ళకు ఆన్లైన్ క్లాసెస్ పెట్టిరండి. ఆన్లైన్ క్లాసెస్ పెట్టలేదు అంటలేము, కానీ ఆన్లైన్ క్లాసెస్ పెట్టినా లాభం ఏం లేదండి వాళ్ళకు. కొంత చాలా మంది చాలా ప్రాబ్లమ్స్, కొంతమందికి సిగ్నల్ ప్రాబ్లమ్, కొంతమందికి మొబైల్ ఫోన్స్ ఉండవు, కొంతమందికి ఎవరెవరికో ఏవో ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ మీరు ఎగ్జామ్స్ ఎప్పుడు పెట్టాలి? ఫస్ట్ ఇయర్ అయిపోగానే పెట్టాలి. కానీ సెకండ్ ఇయర్ స్టార్ట్ అయ్యి సగం అయిపోయినాక ఎగ్జామ్స్ పెడితే ఎవరైనా ఏం రాస్తారండి? అందరినీ పాస్ చేయాలి. నలుగురు పాపం నలుగురు సూసైడ్ చేసుకున్నారు, వాళ్ళ లైఫ్కి ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్కి ఎవరు సమాధానం చెప్తారండి? ఇది చాలా తప్పు, అందరినీ పాస్ చేయాలి. గవర్నమెంట్ నుండి ఏం కోరుతున్నారు మీరు? ఆల్రెడీ ముగ్గురు పిల్లలు ప్రాణాలు కోల్పోయారు, ఇంకా పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. ముందు అందరినీ పాస్ చేసి వాళ్ళని ప్రమోట్ చేయాలని కోరుతున్నాము. ఇంటర్మీడియట్ బోర్డు అయితే ఇంకా విద్యార్థుల నిరసన కొనసాగుతూనే ఉంది. మరి పోలీసు మిమ్మల్ని అరెస్ట్ చేస్తారా లేకపోతే లోపలికి పంపిస్తారనేటువంటిది కూడా వేచి చూడాల్సింది. విడుదల ఇంటర్మీడియట్ బోర్డు నుండి పండిత రాజ్ న్యూస్.